ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జిల్లా మహాసభ విజయవంతంగా పూర్తయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబురెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టులు అంటే సమాజంలో సేవకులు, సైనికులు, మార్గదర్శకులు, కానీ సమాజంలో నిత్యం శ్రమిస్తూనే ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. అక్రిడేషన్ కార్డులు జాప్యంలో ఈ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని హైకోర్టు ద్వారా మొట్టమొదట పోరాటం చేసిన యూనియన్ ఏపీఎంఎఫ్, అదేవిధంగా జర్నలిస్టుకు రావాల్సిన ఇళ్ల స్థలాలు, ఇన్సూరెన్స్ వంటి వాటిని కూడా ఈ ప్రభుత్వం పక్కన పెట్టింది. అసలు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జర్నలిస్టులకు రావాల్సిన అన్ని రాయితీలు తక్షణమే మంజూరు చేసి ఇచ్చిన మాట మీద నిలబడాలి అని, అప్పుడే మాట తప్పని మడమ తిప్పని నాయకులుగా నిలిచిపోతారని బాబురెడ్డి అన్నారు. బలమైన లక్ష్యంతో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జర్నలిస్టులకి ఏ కష్టం వచ్చినా కానీ చేదరింపుల్లో ఎప్పుడైనా కానీ ఎవరి ఎదురు మనకి నిలుస్తారని చెప్పి మనం అనుకోవాలనుకుంటున్నాం కదా ఆయనే ఢిల్లీ బాబురెడ్డి గారు. ఎందుకంటే ఒక యూనియన్ చేయాల్సిన పని ఏంటంటే జర్నలిస్ట్కి ఎక్కడ కష్టం వచ్చినా, ఎక్కడ నష్టం వచ్చినా, ఎక్కడ బెదిరింపు వచ్చినా, ఎక్కడ చేదరింపు వచ్చినా కానీ వారికి బలంగా నేనున్నాను, మీ ముందు మీ మీద దెబ్బపడాలంటే ముందు నా మీద దెబ్బపడాలని చెప్పే వ్యక్తులు మనకు కోసం పనిచేస్తాను, చిన్న పత్రికలను కూడా ఎగ్రేషన్ తీసుకొస్తాను, ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు మీకు కావాల్సిన ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగం ద్వారా నేను స్వస్తికరంతో రాజ్యాంగం ద్వారా నాకు బుద్ధి చెప్తానని హైకోర్టు మన కోసం పోరాటం చేసిన వ్యక్తి ఢిల్లీ బాబురెడ్డి గారు. అదొక్కటే కాదు, నోరెత్తాలంటే భయపడి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నప్పుడు జర్నలిస్ట్ సమస్యల మీద ఒక రెడ్డి సామాజిక వర్గం నుండి ఈ స్కీములన్నీ కూడా పక్కకు వెళ్లిపోయాయి. ఈ స్కీముల్ని మళ్ళా పునరుద్ధరించాలని చెప్పి మనం పదే పదే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కారణం ఏమిటంటే 1,250 రూపాయలు మనం చెల్లిస్తే, 1,250 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తే, కలిపి 2,500 రూపాయలు ఒక ఇన్సూరెన్స్ సంస్థ చెల్లిస్తే వాళ్ళ కుటుంబంలో 3,50,000 రూపాయల వరకు వాళ్ళ ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉండేది ముందు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేంటది, 1,00,000 ఎందుకు, మనం ఆరోగ్యశ్రీలో పెట్టేస్తాము, అన్ని వ్యాధులకి కూడా అన్లిమిటెడ్ ఇస్తాము అన్నాడు. సంతోషం, స్వాగతించాం, కానీ ఏర్పాటు చేయలేదు, ఇంతవరకు జర్నలిస్ట్ కనిపించలేదు. అదేవిధంగా విధి నిర్వహణలో ఏదో కారణం చేత ఒక జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోతే 10,00,000 రూపాయలు ఒక స్కీమ్ ఉంటుంది. మనం 202 రూపాయలు కడితే 200 రూపాయలు గవర్నమెంట్ కట్టి 400 రూపాయలు ఇన్సూరెన్స్ చెల్లిస్తే ఆ ఇన్సూరెన్స్ ద్వారా మనకు ఒక 10,00,000 కార్యక్రమం అనేది అవుతుంది. ఇప్పటికి 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం 10 రూపాయలు చెల్లించలేదు. ఆ 10 రూపాయలు చెల్లించకపోగా మనం కొన్ని 100 మంది కరోనా బాధితుల్లో చనిపోయినా ఏమీ కూడా వాళ్ళకి సహకరించలేకపోయినా సహాయం చేయలేదు. అయితే ఈ పందాలో ఈ పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించి కడాన సెంట్రల్ గవర్నమెంట్ 50,00,000 చెప్పిందండి, కనీసం మీరేమిస్తారు అని చెప్తే కోర్టు నన్ను అడిగింది ఏంటంటే మీకు ఏమన్నా అలాంటి అధికారంగా ఉత్తర్వులు ఉన్నాయా అని అడిగారు. ఎవరు కూడా అధికారికంగా ఉత్తరం లేదంటే కోర్టు మానవతా దృక్పథంతో ఆలోచించి దాంతో ఒక సెంటెన్స్ రాశారు. ఉమెన్ ఎఫోర్ట్స్ కింద చనిపోయిన ప్రతి విలేకరికి 25,000 రూపాయలు తక్షణ సహాయం అందించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా ఒక్కరికి కూడా చెల్లించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. అంటే జర్నలిస్టుల మీద చిన్న చూపు, మనం సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనలో మన మిత్రులు కొంత కొన్ని కారణాల వల్ల కొన్ని విధానాల వల్ల కోల్పోయినప్పుడు అని సాకు మనం ఆదుకోవాలి. మనం తలాగొచ్చి వేస్తే ఇక మహా 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం అని అంతకన్నా ఎవరు కూడా మనలో ఎవరు రక్షాధికారులు లేరు, కోటేశ్వరులు లేరు. మనం ఉన్నదే మన సాగు కోసం మన పరిస్థితి మన ప్రయత్నాలే జరుగుతున్నప్పుడు మనం ఎంత చేయగలుగుతాం. ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వాలు దీన్ని కల్పించాలని గతంలోనే ఉన్న ప్రభుత్వం